ఎస్ సినీ రాజకీయ ప్రముఖులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ పోలింగ్ బూత్కి చేరుకున్నారు. అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. యాజ్ ఐ న్యూస్ స్క్రీన్ మీద అయితే ఆ విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికలు ముగిసే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే అమల్లోనే ఉండనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 3,26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోస్ అయితే ఏంటి, ప్రముఖులు అయితే ఏంటి, విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఇటు రాజకీయ ప్రముఖులు సినీ తారలు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ కానీ ఫిలింనగర్ ఏరియాలో సమీపంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఎంఎం కీరవాణి ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటుగా అల్లు అర్జున్, చిరంజీవి, వెంకటేష్, అలాగే రాజమౌళి, ఎన్టీఆర్ శ్రీకాంత్ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇటు రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే గనక మనం చూస్తే పొన్నం ప్రభాకర్, కవిత, కిషన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఇప్పటి వరకు చూసుకుంటే మనకి పోలింగ్ శాతం మెదక్ జిల్లా విషయానికి వస్తే కనుక మనకి 10% అయితే పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే క్యూ లైన్ లో అయితే ఓటర్లందరూ కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. మొత్తంగా అయితే ఓటర్లు 4.41 లక్షల మంది ఉన్నారు మెదక్ జిల్లా టోటల్ గా మనం తీసుకుంటే. ఇప్పటి వరకు అయితే 10% అయితే అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా అయితే మనకి తెలుస్తోంది. ఎస్, ఇంకా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కూడా ఓటర్లందరూ బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అయితే పర్సంటేజ్ పెరగబోతున్నట్లుగా కూడా ఒక అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి చూడాలి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదు అవుతుంది అనేది కూడా. వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఓట్ హట్ హోమ్ అనేది ఇది కూడా అందరూ వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వృద్ధులకి ఏ వెసులుబాటును కూడా ఈసారి అధికారులు కల్పించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.